చంద్రయాన్ 2 ఆర్బిటర్ ద్వారా విక్రమ్ ల్యాండర్ ను కనిపెట్టామని, అది చందమామ ఉపరితలంపై ఉందన్నారు ఇస్రో చైర్మన్ కె శివన్. అంటే మన ప్రయోగం విజయవంతం అయినట్టే, కానీ దాని నుంచి సిగ్నల్స్ మాత్రమే రావట్లేదన్నారు. విక్రమ్ ల్యాండర్ కి సంబంధించిన థర్మల్ ఇమేజ్ ను చంద్రయాన్ 2 ఆర్బిటర్ పంపించిందని వార్తలు వస్తున్నాయి. చందమామ ఉపరితలంపై ఉన్న అడ్డంకుల వల్లే విక్రమ్ ల్యాండర్ కు సిగ్నల్స్ రావడం లేదంటున్నారు. విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రదేశాన్ని గుర్తించామని చెప్తున్న ఇస్రో సాఫ్ట్ ల్యాండ్ కాకపోవడం వల్ల సిగ్నల్స్ రావడం లేదని అభిప్రాయపడుతోంది. విక్రమ్ ల్యాండర్ తో కనెక్ట్ అయ్యేందుకున్న అడ్డంకులపై దృష్టి పెట్టామంటున్నారు. 2019 on landing, the rover Pragyan will deploy to perform mobility and scientific experiments on the lunar surface. ఆర్బిటర్ కు ప్రత్యేకంగా ఆన్ బోర్డ్ కెమెరా ఒకటి ఉంది, అదే థర్మల్ ఇమేజ్ తీసింది. ఆ కెమెరాకి అత్యంత ఎక్కువ రిజల్యూషన్ ఉండటం వల్ల అది తీసిన ఫోటో చాలా స్పష్టంగా ఉంటుంది. అయితే ప్రస్తుతం ఆర్బిటర్ చందమామకు 100 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతుంది. దీనివల్ల ఆ ఫోటో మరీ ఎక్కువ క్లారిటీతో ఉండకపోవచ్చు. అయినప్పటికీ దానితోనే విక్రమ్ ల్యాండర్ ఎక్కడుందో గుర్తించగలిగారు ఇస్రో సైంటిస్టులు. ల్యాండర్ నుంచి సిగ్నల్స్ ఆర్బిటర్కి అందుతాయి, ఆర్బిటర్ నుంచి ల్యాండర్కి అందుతాయి. ప్రస్తుతానికి ఇస్రో శాస్త్రవేత్తలు ఆర్బిటర్ నుంచి ల్యాండర్కు సిగ్నల్స్ పంపిస్తున్నారు, కానీ ల్యాండర్ వాటిని అందుకోవట్లేదు. సిగ్నల్స్ అందుకుంటే తప్ప ల్యాండర్ నుంచి సమాచారం ఆర్బిటర్కి, అక్కడి నుంచి భూ కేంద్రానికి వచ్చే అవకాశాలు లేవు. సెప్టెంబర్ 20 వరకు ల్యాండర్ నుంచి సిగ్నల్స్ రాబట్టేందుకు ప్రయత్నిస్తూనే ఉంటామంటున్నారు శాస్త్రవేత్తలు. అప్పటిలోగా సిగ్నల్స్ రాకపోతే ఇక ల్యాండర్ పనిచేసే అవకాశాలు లేనట్లేనని చెప్తున్నారు. పరిస్థితులు అనుకూలంగా మారితే ల్యాండర్స్ నుంచి సిగ్నల్స్ వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇక మన ల్యాండర్ మళ్ళీ పనిచేసే అవకాశం ఉందా? వాస్తవంగా సైన్స్ లో మిరాకిల్స్ అనే ఉండవు, ఎగ్జాక్ట్ ప్రయోగాలను బేస్ చేసుకునే సైన్స్ ఉంటుంది. కాకపోతే ల్యాండర్ సేఫ్ ల్యాండ్ అవ్వకపోయినప్పటికీ ఇంటాక్ట్ ఉంది, అది ఎటు చెదిరిపోకుండా ఇంటాక్ట్ ఉంది అని ఇమేజ్ చెప్తోందని శాస్త్రవేత్తలు ప్రకటనలు వస్తున్న నేపథ్యంలో, మళ్ళీ అది ఎగ్జాక్ట్గా 4 లెగ్స్ మీద కనుక ఆన్ అయి ఉండుంటే, దాని అది తిరిగి పడిపోకుండా ఉంటే, సౌరశక్తి నుంచి మళ్ళీ రీఛార్జ్ అయితే సిగ్నల్స్ వస్తాయా అనే చర్చ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జరుగుతుంది. వీటన్నిటికీ సమాధానంగా సమాచారం ఎంతో ఉన్నటువంటి ప్లానిటరీ సొసైటీ ఆఫ్ ఇండియా నుంచి రఘునందన్ మనతో మాట్లాడే సిద్ధం ఉన్నారు. రఘునందన్ గారిని అడిగి మనం విషయం తెలుసుకుందాం. రఘునందన్ గారు నమస్కారం. నమస్తే అండి. సో చంద్రయాన్ 2 మిషన్ 95% సక్సెస్ అయింది, ఒక సేఫ్ ల్యాండింగ్, సాఫ్ట్ ల్యాండింగ్ మాత్రం అవ్వలేదు. బట్ ఇది ఇంతటితో ఆగదు. ఇస్రోకి అందరూ కూడా, భారతదేశం అంతా ప్రధాని దగ్గర నుంచి 10 ఏళ్ల బాలుడు వరకు అందరూ ఇస్రో వెన్నంటూ ఉన్నారు. అయితే నిన్నటి నుంచి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు ఏంటంటే, ఆర్బిటర్ పంపించినట్టు హై రిజల్యూషన్ పిక్చర్ని బేస్ చేసుకుని ఎగ్జాక్ట్గా ఎక్కడైతే లొకేట్ అవ్వాలో, ల్యాండ్ అవ్వాలో ఆర్బిట్ ఇది ల్యాండర్, దానికి 500 మీటర్లకు అటు ఇటుగా ల్యాండ్ అయింది, ఫైండ్ అవుట్ చేశాము ల్యాండర్ లొకేషను అని ఇస్రో చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి. సో ఏంటిది? అవునండి. సో మన ప్రేక్షకులందరికీ తెలుసు, జూలై 22 ఇది లాంచ్ చేశాం. అందులో వివిధ దశల్లో భూమి చుట్టూ తిరుగుతూ చంద్రుడి కక్షలో ప్రవేశపెట్టడం, మళ్ళీ చంద్రుడి కక్షలో చేరుకున్న తర్వాత చంద్రుడికి ఈ చంద్రయాన్ 2కి మధ్య ఉన్న దూరాన్ని తగ్గించుకుంటూ మరీ చంద్రుడికి దగ్గరికి వెళ్ళాం. తర్వాత ఆర్బిటర్ విడిపోయింది. సో అప్పటి నుంచి మనకి తెలిసింది ఏంటంటే, సెప్టెంబర్ 2 నుంచి ఈ చంద్రయాన్ 2 అనే ఆర్బిటరు చంద్రుడి చుట్టూ తిరుగుతూనే ఉందండి. ఎంత డిస్టెన్స్లో 100/100 కిలోమీటర్ సుమారుగా ఆ ప్రాంతంలో తిరుగుతూ ఉంది. అండ్ దాంట్లో ఉన్న 8 ఇన్స్ట్రుమెంట్స్తో శాస్త్రవేత్తలు ఒకటొకటిగా దాన్ని పనిలోకి తీసుకొచ్చి పరిశోధనలు చేస్తారనమాట అండి. సో ఇది దిస్ ఈజ్ ద బేస్ థింగ్. ఇది ఇలా ఉండగా మనం ఏం చేసాము, బేసికల్గా చంద్రయాన్ 2 చంద్రుడి కక్షలో ప్రవేశపెట్టడమే కాకుండా చంద్రుడి మీద దిగాలనే ఒక ప్రయత్నం విక్రమ్ ల్యాండర్గా చేసాం. సో చంద్రయాన్ 2 వరకు మనం తీసుకుంటేనేమో, చంద్రయాన్1లో అది టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ అని చెప్పామండి. అంటే మేము దీని నుంచి ఏమీ ఆశించట్లేదు,
జస్ట్ మేము టెస్ట్ చేస్తున్నాము, టెక్నాలజీ డెమోన్స్ట్రేషన్ గా మేము మాత్రమే చేస్తున్నాము అన్నాము. కానీ చంద్రయాన్ 2 వరకు వచ్చేవరకు లేదు, ఇది దాని గురించి మనం ఏం మాట్లాడలేదు. అంటే ఇది ప్రొఫెషనల్ గా మేము ఒక కావాల్సిన ప్రొఫెషనల్ మెథడ్ లో హై రెజల్యూషన్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్స్ ని చేసి పంపించామని చెప్పాం. కానీ విక్రమ్ ల్యాండర్ వరకు వస్తే అది ఒక టెక్నాలజీ డెమోన్స్ట్రేటర్ అని చెప్పేసి శాస్త్రవేత్తలు చెప్పడం జరిగిందండి. కాకపోతే ఎక్కడో వార్తల్లో ఏమైపోయిందంటే లేదు, అది కూడా మాకు పూర్తి ఆధిక్యత దాంట్లో వచ్చేసింది, మాకు నేర్చుకున్నాం, మేము చేస్తున్నాం అనే రకంగా ప్రచారం జరిగిందనమాట. సో మొత్తానికి ఇప్పుడు జరిగింది ఏంటంటే, ఆ రోజు 7th రోజు మనము ఎర్లీ మార్నింగ్ అవర్స్లో మనము ఒక సీక్వెన్స్ ఇచ్చి, అంటే 1:30 నుంచి 2:30 కాల వ్యవధిలో ఈ యొక్క సాఫ్ట్ ల్యాండింగ్ చేయాల్సిన కార్యక్రమాన్ని మనం చేపట్టాం. అనుకున్న విధంగానే, శాస్త్రవేత్తలు అనుకున్న విధంగానే ఏమైంది, మొదటగా 30 కిలోమీటర్ నుంచి ఉన్న ఈ యొక్క విక్రమ్ ల్యాండరు మొదటగా శాస్త్రవేత్తలు 7 నుంచి 5 కిలోమీటర్కి, తర్వాత ఇది 400 మీటర్స్కి, 100 మీటర్స్కి, ఫైనల్గా 60 మీటర్స్, ఇలా ఒక సిస్టమ్ని వాళ్ళు ఒక అజెండా చేసి పెట్టుకున్నారండి. అయితే ఇందులో ఏమైందంటే అన్నీ అందులో కూడా వేరియస్ ఫేసెస్ ఉంటాయి, రఫ్ బ్రేకింగ్ అని, ఫైన్ బ్రేకింగ్ అని ఉంటుంది. సో రఫ్ బ్రేకింగ్ అయిపోయిన తర్వాత ఫైన్ బ్రేకింగ్ అనే పరిస్థితికి వచ్చినప్పుడు వాట్ హ్యాపెండ్ ఇస్ దట్ ఇట్ వాస్ వీ లాస్ట్ కాంటాక్ట్ విత్ ఇట్, అది జరిగిన విషయం. అయితే ఇప్పుడు జరిగింది ఏంటంటే, ఓకే అది కాంటాక్ట్లో లేకపోయిన తర్వాత ఇట్ హ్యాస్ టు సమ్వేర్, అంటే ల్యాండ్ కావాలి కదా, అంటే ఇప్పటికైతే మనకు సమాచారం లేదు, ల్యాండ్ కావాలి. సో ఇప్పుడు వస్తున్న వార్త ఏమిటంటే, ఈ యొక్క ఆర్బిటర్ ఏదైతే ఉందో మన చంద్రయాన్ 2 ఆర్బిటర్, అది ఆ ఒక లొకేషన్ని ఇమేజ్ తీసింది అని వస్తుంది. సో ఇందులో మొదటి క్లారిఫికేషన్ అంటే, ఎస్, వాస్తవమే చంద్రయాన్ 2 ఆ ఇమేజ్ని తీయడం జరిగింది. అయితే మొదటగా దీన్ని థర్మల్ ఇమేజ్ అని చెప్పేసి వారు ప్రచారం చేశారండి, అది ఇస్రో చైర్మన్ని కోట్ చేస్తూనే వచ్చింది. సో తర్వాత అది అలా కాదు, అది ఆప్టికల్ ఇమేజ్ అనే చెప్పడం జరిగింది. ఎందుకంటే ఏ ఇన్స్ట్రుమెంట్ అయితే ఓహెచ్ఆర్ అని చెప్పి ఓహెచ్ఆర్సి ఏదైతే ఉందో ఆ ఇన్స్ట్రుమెంట్ అది ఆప్టికల్గా ఇమేజ్ మాత్రమే తీయగలిగే పరిస్థితిలో ఉంది ప్రస్తుతం అనేది వార్త అనమాట. సో కానీ హై రెజల్యూషన్ తీయగలుగుతుంది. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే, ఆ ఇమేజ్ని కానీ ఇస్రో శాస్త్రవేత్తలు దాని మీద ఉన్న విశ్లేషణను కానీ ఇంతవరకు పబ్లిక్కి చెప్పలేదు. చెప్పకముందే అదేదో కొన్ని ఇమేజెస్ని ఇస్రో తీసిందని, లేదా 4 రోజుల క్రితం తీసిన ఇమేజెస్ని తీసుకొచ్చి, లేదా అపోలోకి సంబంధించిన ఇమేజ్ని కూడా తెలివిగా దాన్ని ప్రచారం చేసి అందులో ఏదో చిన్న చంద్రుడి ఒక చిన్న గుంత మీద అక్కడ ఏదో ఉన్నట్టుగా అట్లాంటి ఇమేజెస్ని ప్రచారం చేసుకుంటూ ఇస్రో శాస్త్రవేత్తలు చెప్పారని ఇలా రకరకాలుగా వస్తున్నాయండి. సో ఒక మాట మన ప్రేక్షకులు చెప్పాల్సింది ఏంటంటే, ఎస్, ఈ యొక్క విక్రమ్ ల్యాండర్ మనం అక్కడ దిగడానికే పంపించాం కాబట్టి, అది కూడా సదర్న్ పోల్లో పెట్టాం కాబట్టి అది ఈజీగా వీ నో దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఫాల్ తాకింది, అదైతే క్లారిటీగా ఉంది. ఓకే, అనుకున్న విధంగా ఫైనల్ స్టేజెస్లో అనుకున్న విధంగా పని చేయలేదు కాబట్టి, అది చేసి ఉండకుండవచ్చు కాబట్టి అని ఒక అంచనా వేసి శాస్త్రవేత్తలు ఈ యొక్క 500 మీటర్స్ ఏదైతే ఉందో ఉన్న లొకేషన్ నుంచి, ఇది కూడా అధికారికంగా ఇస్రో సంస్థ, అంటే దానికి ఒక విధానం ఉన్నదండి, లీక్స్ అనేది కాకుండా అధికారికంగా ఒక రిలీజ్ ఇస్తారు, ఆ రిలీజ్లో చెప్తారు అది. సో అట్లా ఇక్కడ చెప్పడం జరగలేదు, కాకపోతే ఇస్రో చైర్మన్ని కోట్ చేసుకుంటూ ఇవన్నీ వచ్చిన వార్తలే. సో ఏదేమైనప్పటికీ మన శాస్త్రవేత్తలు అయితే ఇప్పుడు ప్రజెంట్లీ మనం చెప్పాల్సిన ఈ డిస్కషన్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తుంది ఏంటంటే, ఎస్, ఈ యొక్క విక్రమ్ ల్యాండర్ని శాస్త్రవేత్తలు కనుక్కున్నారు, అది చంద్రమండలం మీద దక్షిణ భాగంలో దిగింది, దాంతో కాంటాక్ట్ చేసే ప్రయత్నం మాత్రం నెక్స్ట్ 13 రోజుల వరకు కూడా చేసే పరిస్థితిలో ఉన్నారండి. సో అంటే విక్రమ్ ల్యాండర్ ఐడెంటిఫై చేశారు, ఎస్, బట్ మనం కాంటాక్ట్ కమ్యూనికేషన్ తెగిపోయింది కాబట్టి ల్యాండర్ అక్కడ దిగిన తర్వాత రోవర్ని దించడం అవన్నీ జరిగే అవకాశం ఉందా లేదా? దానికన్నా ముందు ఒక ప్రశ్న అండి, ఇప్పుడు మరి అది విక్రమ్ ల్యాండర్ అని ఎలా గుర్తించారు? ఇంకేదైనా అయి ఉండవచ్చు కదా. అయితే శాస్త్రవేత్తలు ఏం చేస్తారంటే, అంతకుముందు తీసిన ఇమేజెస్తో వీటిని కంపేర్ చేసి అవన్నీ చూసుకొని బ్యారేజ్ వేసుకొని, ఎస్, ఇట్ ఈస్ విక్రమ్ ల్యాండర్ అనుకున్నారు. సో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మరి విక్రమ్ ల్యాండర్, ఇప్పుడు విక్రమ్ ల్యాండర్ దిగింది కదా, దిగిన తర్వాత అందులో నుంచి రోవర్ బయటకు వస్తుందా, పోతే మరి ఇదైతే కాంటాక్ట్లో లేదు మనకి, అది వస్తుందా అనే విషయంకి వస్తే, యాక్చువల్గా ఆ ఒక ఈ సాఫ్ట్ ల్యాండింగ్ అయిన తర్వాత శాస్త్రవేత్తలు విక్రమ్ ల్యాండర్కి కమ్యూనికేట్ చేస్తారండి, ఇన్స్ట్రక్షన్స్ పంపిస్తారు, ఇదిగో నువ్వు ర్యాంప్ ఓపెన్ చేసి అందులో నుంచి రోవర్ని మీరు వదలండి అని చెప్పేసి విక్రమ్ ల్యాండర్ మనం ఎడత నుంచి కమ్యూనికేట్ చేయాలి. సో ఇప్పుడు సమస్య ఏంటంటే, అసలు విక్రమ్ ల్యాండర్తోనే మనం కమ్యూనికేట్ చేయాలి, అవకాశం రోవర్ కూడా తనకు స్వతహాగా మనతో మాట్లాడే అవకాశం లేదు. అది అది మిషన్లో ఎందుకంటే దాని సైజ్ చిన్నది అండ్ అందులో పవర్ తక్కువ ఉంది,
ఎర్త్లో ఉన్న యాంటెనాస్తో అది మాట్లాడాలి అంటే అంత శక్తి ఉండాలి, దానికి అంత రిలే చేయగలగాలి. ఆ పరిస్థితుల్లో అది ల్యాండర్ ద్వారానే జరగాలి. సో ఏది మాట్లాడాలన్నా అది ల్యాండర్కి చెప్పాలి, ల్యాండర్ నుంచి ఎర్త్కు రావాలి. సో ఇప్పుడు సమస్యల్లో ఏమైందంటే ఈ ల్యాండరే మనకి పూర్తిగా మనకు అందుబాటులో లేకుండా పోయిందండి. సో ఇప్పుడు ల్యాండర్ తో కమ్యూనికేషన్స్ మళ్ళీ రిస్టోర్ అయ్యే అవకాశం ఉందా అంటే చాలా మంది అవకాశం ఉంది, ట్రై చేస్తున్నారు. ఎందుకంటే లోనార్ డే 14 రోజులు కాబట్టి ఆ 14 రోజుల వ్యవధిలో మనకి కమ్యూనికేషన్ దొరకచ్చేమో అని. అవునండి, ఇప్పుడు శాస్త్రవేత్తలు అయితే ఆశాభావంతో ఉన్నారు. ఎందుకంటే ఎందుకు ఆశాభావంతో ఉన్నారనే దానికి ఒక బలమైన కారణం ఉందండి. అదేమిటంటే ఓకే 13 నిమిషాలు మనం ఏం చేసాము, ఒకసారి ఆ రోజు మనం ఎలా ప్లాన్ చేసాము ఒకసారి చూసుకుందామండి. ఈ విధంగా ఒక సీక్వెన్స్ శాస్త్రవేత్తలు ఒక 15 నిమిషాల సీక్వెన్స్ దానికి ముందుగానే ఫీడ్ చేసి పెట్టారు. ఎవరికి? ఈ యొక్క విక్రమ్ ల్యాండర్. అందులో 1:50 అది ఏ ప్రాంతంలో ఉండాలి, అప్పుడు వేగం ఎంత ఉండాలి, ప్లస్ 1:51 ఎలా ఉండాలి, ఇలా ఎవరీ మినిట్ టు మినిట్ దానికి ఒక ప్రోగ్రామ్ ఫీడ్ చేసి పెట్టున్నారండి. సో ఇప్పుడు ఏం జరిగింది, 13 నిమిషం అంత వరకు కూడా మనం చూస్తుంటే అది తన పర్ఫెక్ట్గానే చేసుకుంటూనే ఉంది. ఒక్కసారి 13 నిమిషం దాటిన వెంటనే అది మనకి కమ్యూనికేషన్ లాస్ట్ అయిపోయింది అండ్ ఇట్ ఇస్ లేదు మన దగ్గర నుంచి. సో అప్పుడేమైంది, శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే అది మనతో కమ్యూనికేట్ చేయడం మానేసినప్పటికీ కూడా 2 మినిట్స్ కూడా యాజ్ ఇస్గా రావచ్చు. ప్రోగ్రామింగ్ ప్రకారం తన మేధస్సుతో మరి చేయాలి కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫిక్స్ చేశారు కాబట్టి అయితే ఇక్కడ ప్రేక్షకులు అడగొచ్చు అంటే ఆ 2 మినిట్స్ ఏం చేస్తుంది, అది ఒకవేళ మనతో కాంటాక్ట్ లో ఉన్నా ఏం చేస్తుంది అని అంటే, యాక్చువల్గా ఇక్కడ ఏం చేశారంటే శాస్త్రవేత్తలు 60 మీటర్లకు వచ్చిన తర్వాత అంటే 30 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు ఇలా మనం చెప్పుకున్నాం ఇందాక, 5 కిలోమీటర్లు 400 మీటర్స్ 100 మీటర్స్ ఫైనల్గా 60 మీటర్స్కి వచ్చినప్పుడు అంటే 15 నిమిషాల మొత్తం 15 మినిట్స్లో 14 మినిట్స్ 20 సెకండ్స్ 14:20 అనేది ఈ యొక్క ల్యాండర్కి చాలా క్రూషియల్ టైం అనమాట అండి. మొత్తం 15 నిమిషాలు. సో 15 మినిట్స్ టెర్రర్ లో మళ్ళీ లాస్ట్ 20 సెకండ్స్ టెర్రర్, లాస్ట్ 40 సెకండ్స్ టెర్రర్ అనమాట. అది అసలు టెర్రర్ అది. ఎందుకంటే 14:20కి మన విక్రమ్ ల్యాండర్ ఒక నిర్ణయం తీసుకోవాలి, సొంతంగా ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏమని, ఈ ల్యాండింగ్ సైట్ నెంబర్ ఏ అనువైందా కాదా, లేదా నేను ఈ సైట్ కాకుండా ల్యాండింగ్ సైట్ నెంబర్ బికి వెళ్ళాలా లేదా అనేది అది నిర్ణయం చేయాలి. సో దాని కొరకు దీన్ని గో ఆర్ నో గో డిసిషన్ అని అంటారండి. 60 మీటర్స్ ఎత్తులో ఉండి డిసిషన్ తీసుకోవాలి. అక్కడ 60 మీటర్లో ఉండి ఎలా తీసుకుంటుంది, ఏ విధంగా అయితే మనం హెలికాప్టర్ మనం చూస్తుంటాం అది బాగా వెళ్తుంది, ఒక ప్లేస్లో ఒక ఏదైనా బిల్డింగ్ మీద ఆకాలంటే కొద్దిగా అది హోవరింగ్ అవుతుందండి, హోవరింగ్ అంటారు. సో అలా ఇది ల్యాండింగ్ సైట్ నెంబర్ ఏ మీద వెళ్ళి ఒక 12 సెకండ్ల పాటు హోవరింగ్ చేయాలండి. 12 సెకండ్లు, ఆ 12 సెకండ్లో ఇది ఏం చేయాలి అంటే శాస్త్రవేత్తలు ఆల్రెడీ దీనిలో ఇమేజ్ పెట్టున్నారు, ఆ ఇమేజ్కి ఈ యొక్క ల్యాండర్కి ఉన్న సెన్సర్స్ నుంచి వచ్చే డేటాని అది కంపేర్ చేసుకుంటుంది. కంపేర్ చేసుకుని దానికి కొన్ని పారామీటర్స్ పెట్టాము మనం. ఎట్లాంటి పారామీటర్స్ పెట్టాము నిర్ణయం చేసుకోవడానికి, ఆ ప్రాంతం ఏదైతే అది దిగబోతుందో అది కంప్లీట్గా స్లోప్ ఉండకూడదు, అది ఒకవేళ స్లోప్ ఉంటే ఒక 15 డిగ్రీస్ని మించి ఉండకూడదు. ఇట్లా ఇవి లెక్కలు ఉన్నాయన్నమాట అండి. అంటే ఈ యొక్క సెన్సర్స్లో మీకు రకరకాల సెన్సర్స్ ఉంటాయి, ఎత్తును కొలుస్తాయి, మొత్తం అక్కడ ఉన్న సైజెస్ అన్ని రకాల ఇన్ఫర్మేషన్ మీకు వచ్చేస్తుంది ఇందులోకి. సో 15 డిగ్రీస్ని మించి కనుక స్లోప్ ఉంటే దెన్ ఇట్ ఇస్ నాట్ సూట్, దొరికిపోతుంది. ఎందుకంటే అక్కడ దిగంగానే అది దొరికిపోయి చెక్కలు పడే పరిస్థితి ఉంటుంది. అండ్ అక్కడ ఉన్న ఏవైతే రాళ్ళు ఉన్నాయో అవి పరిమితమైన సెంటీమీటర్స్ని మించి ఉండకూడదు. ఇట్లాంటి ఎన్నో పారామీటర్స్ని ఫీడ్ చేసి పెట్టి మరి మనము దాన్ని పంపించాం. సో ఒకవేళ అనుకున్న విధంగా అన్ని సరిగ్గా ఉంటే తనకు తానే నిర్ణయం తీసుకొని ఆ నెక్స్ట్ 40 సెకండ్స్లో అది అక్కడ ల్యాండ్ కావాలి. అంటే 12 సెకండ్స్ పడుతుంది ల్యాండ్ తలం వీరికి వెళ్ళడానికి. అక్కడికి దిగిన తర్వాత మళ్ళీ సెంట్రల్ ఇంజన్ ఫైర్ చేయడం, ఇలా ఒక సిరీస్ ఉంది. ఇదంతా కూడా ఆటోమేటిక్గా జరగాలి. సరే, ఒకవేళ ల్యాండింగ్ సైట్ నెంబర్ ఏ గనక సూటబుల్ కాలేదనుకోండి, అయితే ఇప్పుడు ఇదేం చేయాలి అంటే ఇక్కడ ఆగి ఉంది కదా, ట్రావెలింగ్ అవుతుంది కదా హెలికాప్టర్ లాగా, అక్కడ నుంచి పైకి వెళ్ళి హారిజాంటల్గా ఇలా వెళ్ళాలి, ఎక్కడికి సైడ్ బి దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళి మళ్ళీ ఇదే ప్రక్రియని ఒక 12 సెకండ్స్ పాటు చేయాలి. సో ఇంత ఇంటెలిజెంట్గా ఇన్ని జాగ్రత్తలు తీసుకొని శాస్త్రవేత్తలు ప్లాన్ చేశారండి. సో ఇక్కడ సమస్య అంతా ఏమొచ్చింది అంటే ఈ ప్రక్రియ అంతా కూడా ఫీడ్ చేశారు, అది జరిగిందా లేదా అనేది మనకి ఇప్పటి వరకు జరిగి ఉండొచ్చు ఉండకపోవచ్చు, అసలు ఏం జరిగింది అనేది క్లారిటీగా తెలియట్లేదు. కాకపోతే మనకి 13 మినిట్ నుంచి అది కాంటాక్ట్ చేయడం మానేసింది.
అయితే ఇప్పుడు ఉన్న ఇప్పుడు ఎవరైనా అక్కడ ఉంటే ఎలా ఉందని అడిగి మనం చెప్పుకునే పరిస్థితి. అయితే ఇప్పుడు ఉన్నది అక్కడ ఎవరు, ఈ చంద్రయాన్ 2 ఆర్బిటర్ ఏదైతే చంద్ర చుట్టూ తిరుగుతుందో మనం చూడగలిగిన అదొకటి క్రాఫ్ట్ ఉంది. సో అక్కడ నుంచి ఇది పరిస్థితి. అయితే ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే ఇవంతా కూడా శాస్త్రవేత్తలు ఏముంటుందంటే అది ఇమీడియట్ గా ఇలా ఫోటో తీయంగానే ఇలా పంపిస్తామనే ఫీలింగ్ ఏదో జనాలకు ఉందో అట్లా ఉండదు. నార్మల్ గా సైన్స్ లో ముందు రా ఇమేజెస్ వస్తాయి, మళ్ళీ ముందు అందులో కూడా టెస్ట్ సిగ్నల్స్ ఉంటాయి, ఇలా రకరకాల ప్రాసెసెస్ లో థింగ్స్ ఉంటాయి. అది అంచెలంచెలుగా మెల్లమెల్లంగా శాస్త్రవేత్తలు ఆ 14 డేస్ లో కూడా ఒక క్రమం ఉన్నది దానికి. సో ఏదేమైనప్పటికీ మీ ప్రశ్న వరకే వచ్చినట్లయితే మరి అది కమ్యూనికేట్ చేస్తుందా లేదా, అది దిగిందా లేదా అని కనుక ఆలోచిస్తే కరెక్ట్గా 14 మినిట్స్ 20 సెకండ్స్కి ఈ నిర్ణయం తీసుకుని అది దిగి ఉండాలండి. సో అంటే ఇంత దిగి ఉంటే కనుక ఓకే, దిగి ఉంటే ఓకే. అయితే అది ఇప్పటిదాకా మనకి తెలియట్లేదు ఏం జరిగింది అనేది, ఎందుకంటే అది మన కాంటాక్ట్ నుంచి మిస్ అయిపోయింది అనేది మనకు తెలుస్తూ ఉంది. అదే కాకుండా విశ్వవ్యాప్తంగా ఇది కేవలం ఇస్రో శాస్త్రవేత్తలే పరిశోధన చేయట్లేదు, అబ్జర్వేటరీలు బోల్డ్ ఉంటాయి, బోల్డ్ అని విశ్వవ్యాప్తంగా అబ్జర్వేటరీస్ ఉన్నాయి, వీళ్ళందరూ ఉన్నారు, వారందరూ కూడా చూస్తున్నారు. వారు కూడా గ్రహించింది ఏంటంటే ఈ యొక్క డాప్లర్ కర్వ్ ఏదైతే ఉందో రేడియో టెలిస్కోప్స్ తో వాళ్ళు అబ్జర్వ్ చేసినప్పుడు ఆ వాళ్ళు కొన్ని డీవియేషన్స్ ని గమనించారు. అంటే శాస్త్రవేత్తలు నిర్దేశించిన మార్గంలో వెళ్ళడం కాకుండా అది తన పాత నుంచి డీవియేట్ అయింది, అంటే సైడ్ బీకి వెళ్ళి ఉండాలేమో. అది ఏమైంది అనేది మనకు తెలియదు. సో మీరు అన్నట్టుగా టెక్నాలజీ డెమోన్స్ట్రేషన్ కోసమే పంపించి ఉండొచ్చు, అవునండి, బట్ కానీ 99.9% సక్సెస్ అయ్యారు, అవునండి. సో మళ్ళీ కమ్యూనికేషన్ వస్తే కనుక నిజంగా 100% సక్సెస్ కింద లెక్క, అంతే కదండి. సో ఆ ఛాన్సెస్ అయితే ఉన్నాయి, కొట్టుపారేలేరు. అంటే ఈ ప్రయత్నం జరుగుతుంది, శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే గ్యారంటీగా చెప్పలేకపోతున్నారు, మేము చెప్పలేమంటున్నారు, బట్ గట్టిగా మేము ప్రయత్నం అయితే చేస్తాం, ఎందుకంటే అవకాశం ఉంది, దాంతో కమ్యూనికేట్ చేసి అది రెస్పాండ్ అయ్యే అవకాశం ఉందని మాత్రమే వారు చెప్తున్నారు. అంటే ఇప్పుడు 14 రోజులు అనేది మనకి 14 డేస్, బట్ లోనార్కి పగలు, అవును, చంద్రమండలం మీద మన 14 రోజులు ఒక పగలు, అవునండి, మిగిలిన 14 రోజులు రాత్రి. సో 14 రోజులు పగటి సమయంలో మాత్రమే సూర్యకాంతి అక్కడ పడుతుంది కాబట్టి ఆ సౌరశక్తి ఆధారంగా పనిచేయాలి. సో అది ల్యాండర్ అయినా రోవర్ అయినా అంతేనండి. సో ల్యాండర్ కూడా 14 డేస్, ఎస్ రెండింటికి 14 డేస్. అది డే టైంలోనే పనిచేయగలుగుతాయి. అండ్ ఇంకోటి ఏమవుతుందంటే అక్కడ సమస్య ఏంటంటే చంద్రుడి సూర్యుడికి ఫేస్ చేస్తున్న ప్లేస్లోనేమో మీకు ఒక రకంగా ఉంటుందండి టెంపరేచర్, అముఖంగా ఉన్న సైడ్లోనేమో టెంపరేచర్ మరి మైనస్, ఇక్కడ మైనస్ నియర్ సైడ్ ఫార్ సైడ్ అంటాం చూడండి, అవతల వైపు అని చెప్పి. సో అటు సైడ్ ఏమో మీకు కంప్లీట్గా మైనస్లోకి పోతే ఇక్కడైతే ఏ ప్లస్ ఉంటుంది. అయితే శాస్త్రవేత్తలు ఎంత జాగ్రత్తలు తీసుకున్నారు అంటే ఈ ఇందులో పెట్టే ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ ఇవి మైనస్లు ప్లస్ని కూడా తట్టుకునే శక్తితో ఉన్న క్వాలిఫై అయిన సిస్టమ్స్ వీళ్ళు ఏర్పరచి పెట్టారండి. సో అంటే రాత్రి అయిన తర్వాత మళ్ళీ 14 డేస్ కూడా పనిచేసే అవకాశం ఉంటుంది, ఉంది. ఇది ముందే 14 డేస్ నైట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 14 డేస్ లో కూడా ఛాన్స్ ఉండొచ్చు. ఆ నెక్స్ట్ 14 డేస్ తర్వాత మళ్ళీ 14 డేస్ అయిపోయిన తర్వాత వచ్చే సండే సన్లైట్ వచ్చినప్పుడు మళ్ళీ దీనికి కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేద్దామనే ఒక వివరణ కూడా శాస్త్రవేత్తలు ఇచ్చారు, కానీ నేను చెప్పలేమన్నారు. సో ఒకవేళ అంటే ఆ రకంగా దీన్ని తయారీతో పంపించారండి, అంత డ్యూరబుల్ గా దీన్ని పంపించడం టెస్ట్ చేసి పంపించడం జరిగింది అన్నమాట. సో సాఫ్ట్ ల్యాండింగ్ కోసం కూడా మన భూమి మీదే మన దేశంలోనే ప్రాంతాన్ని ఎంచుకుని ఆర్టిఫిషియల్ గా అక్కడ అలాంటి టెరైన్ అది అరేంజ్ చేసి ట్రైన్ చేశారని కూడా ఉంది. అవునండి, ఇప్పుడు చాలా మందికి వస్తున్న డౌట్ ఏంటంటే మరి వీళ్ళు ప్రిపరేషన్ చేయలేదా శాస్త్రవేత్తలు, చేసుంటారు కదా, ఎక్కడ చేసుంటారు, ఏం చేసుంటారు అని చెప్పేసి ఒక చాలా మందికి డౌట్ ఉంది. సో వాస్తవానికి దీన్ని ఈ యొక్క విక్రమ్ ల్యాండర్ని అక్కడ పంపించే ముందే అన్ని రకాల టెస్ట్ చేయడం జరిగిందండి. అంటే ఆల్మోస్ట్ చంద్రుడి యొక్క తెలాన్నే మనము భూమి మీద తయారు చేసుకున్నాం, చంద్రుడి మీద ఉండే పరిస్థితులు ఏదైతే టెరైన్ ఉంటుందో ఉపరితలం దాన్ని నిర్మించుకున్నారు. అండ్ అదే కాకుండా ఈ రోవర్ని ఎన్నో మీటర్స్ నుంచి కింద పడేయడం కానీ మళ్ళీ దాన్ని సరి చేయడం కానీ లేకపోతే డిజైన్లో ఏమైనా తేడాలు ఉంటే దాన్ని మార్పు చేసుకోవడం కానీ ఇట్లాంటి అన్ని ప్రక్రియలు కూడా శాస్త్రవేత్తలు చేశారండి. ఇందులో చాలా ఆసక్తికరమైన విషయం ఏమిటి అంటే ఇప్పుడు ఈ చంద్రుడి తలం మీద ఉండేది మనం సాయిల్ అనుకుంటాం, కానీ అది రిగోలైత్ అనమాట, అంటే అదొక ధూళి, ఇట్ ఇస్ నాట్ సాయిల్, మనలాగా సాయిల్ కాదు అది. అయితే శాస్త్రవేత్తలు ఏం చేస్తారు, ఆ ధూళి లాంటి అట్లాంటి ధూళిని మనము ఇక్కడ ఒక 70 టన్స్ అవసరం ఉంది వీళ్ళకి, ఎక్కడైతే వీళ్ళు ఫెసిలిటీ క్రియేట్ చేద్దామనుకున్నారు. సో ఆ 70 టన్స్ ఉన్న అది బేసికల్గా అమెరికా నుంచి తెప్పించాలండి.
అయితే వీళ్ళు ఏం చేశారంటే అది అమెరికా నుంచి తెప్పించకుండా ఇక్కడ అన్నా యూనివర్సిటీకి సంబంధించిన ప్రొఫెసర్స్ జియాలజిస్టుల ఒక సహాయంతో ఆ రాయి అది ఆ పౌడర్ అది ఆ రాయి ఎక్కడ దొరుకుతుంది ఇండియాలో ఎక్కడ దొరుకుతుంది చంద్రశిల లాంటివి అది వెతుక్కున్నారు. వెతికి ఆ రాళ్ళని తీసుకొచ్చి దాన్ని మొత్తం పిండి పిండి చేసి దాన్ని తలంలాగా క్రియేట్ చేసి టెస్ట్ కూడా చేశారండి. సో ఇది కరెక్ట్గా పలకడం నాకు రాదు, చిలకరే అని చెప్పేసి ఒక ప్రాంతం ఉంది అండ్ ఈ ఒక ఉపరితలంని క్రియేట్ చేసి ఆర్టిఫిషియల్గా తయారు చేసింది. అండ్ రెండోది ఈ మహేంద్రగిరి అని చెప్పేసి అక్కడ ఒక ఫెసిలిటీ ఉన్నదండి ఇస్రో వాళ్ళది, ఆ ఫెసిలిటీలో ఈ యొక్క దీని యొక్క విక్రమ్ ఒక సిమ్యులేటెడ్ ఆర్ స్కేల్ డౌన్ మోడల్ని వారు అక్కడ టెస్ట్ చేయడం జరిగింది. సో ఇట్లాంటి జాగ్రత్తలు ఇట్లాంటి టెస్ట్లో కూడా అంటే ఆ టెస్ట్ కూడా ఎలా చేశారు, వర్టికల్గా దిగడం, హారిజాండల్గా వెళ్ళడం ఇట్లాంటివన్నీ అని అనుకున్నట్టుగానే తయారు చేశారు. సో బట్ స్టిల్ ఆల్మోస్ట్ లాస్ట్ మూమెంట్లో మనం మిస్ అయిన పరిస్థితి. సో ఇతర అబ్జర్వేటర్లు అందరిది స్టడీ ఏంటి, నెదర్లాండ్స్ అబ్జర్వేటరీ భూమి మీద చాలా అబ్జర్వేటరీలు ఉన్నాయి కదా, వాళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తారు కదా. అవునండి, అయితే ఇప్పుడు ప్రేక్షకులు ఒకటి అనుకోవచ్చు అంటే మనం పూర్తిగా ఇస్రో శాస్త్రవేత్తలు ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీద ఆధారపడి ఉన్నామా లేదు, ఇంకెవరు చూడట్లేదా, నాసా వాళ్ళు చూస్తున్నారు కదా అని ఒక డౌట్ వస్తుంది. జనరల్గా ఆ డౌట్ అందరికీ ఉంటుంది. బట్ ఎస్, యాక్చువల్గా మీరు చూడండి 20 ఆగస్టు నాడు ఏంటంటే చాలా క్రూషియల్ థింగ్ జరిగింది. ఏమిటి, మన భూమి నుంచి బయలుదేరిన ఈ యొక్క చంద్రయాన్ 2 ఇది కరెక్ట్ అయిన వెలాసిటీతో కరెక్ట్ అయిన సమయంలో కరెక్ట్ అయిన యాంగిల్లో చంద్రుడి కక్షలో ప్రవేశపెట్టాలండి. ఏమాత్రం స్లో అయినా చంద్రుడు దాన్ని లాగేస్తుంది, ఏమాత్రం వేగం ఎక్కువ ఉంటే ఇది చంద్రుడు దాటి వెళ్ళిపోతుంది. అయితే ఆ రోజు ఏం జరిగింది, అలా చంద్రుడి క్రమంలో చంద్రుడి కక్షలో ప్రవేశపెట్టేటప్పుడు దీని ఇంజిన్ బంద్ చేశారు. సో ఎప్పుడైతే ఎప్పుడైనా ఏమవుతుందంటే మీరు ఒకవేళ రేడియో టెలిస్కోప్ నుంచి మీరు ఏదైనా ఆబ్జెక్ట్ని చూస్తున్నారనుకోండి, అందులో ఎక్కడైనా ఏదైనా బర్న్ కనుక వస్తే మీకు గ్రాఫ్లో తేడా వస్తుంది. అయితే ఈ యొక్క విషయాన్ని నెదర్లాండ్స్కి సంబంధించిన ఒక అబ్జర్వేటరీ వారు గమనించారు. నేను ఆ రోజు నేను చూస్తున్నాను, వాళ్ళు ఏం చేశారంటే అసలు ఇస్రో చైర్మన్ ప్రెస్ మీట్లో ప్రెస్కు చెప్పకముందు ఆ ఈవెన్ ఇస్రో హాల్లో అక్కడ ఎక్కడైతే శాస్త్రవేత్తలు మీడియా వారు కూడా చెప్పకముందే వాళ్ళు అక్కడ కంగ్రాచులేషన్స్ అని రాయడం జరిగింది నెదర్లాండ్స్కి సంబంధించి. సో నేను ఇమీడియట్గా వాళ్ళని అడగడం జరిగింది, మీరు ఆన్ వాట్ బేసిస్ హ్యావ్ యూ సెట్ దిస్ అని చెప్పి. దెన్ ఇమీడియట్గా ఆ ఇమేజ్ గురించి నేను ఐ స్పోక్ టు సమ్ సైంటిస్ట్ ఆల్సో. సో ఇలా అంటే మనం మాత్రమే కాదు విదేశాలకు సంబంధించిన వారు కూడా చూస్తున్నారు. సో వాళ్ళనే మళ్ళీ మేము కాంటాక్ట్ చేయడానికి కూడా ట్రై చేశాం సార్. చేస్తే వాళ్ళు కూడా చెప్తున్నారు దేర్ వాజ్ అ డీవియేషన్, వీరు ఈ పాత నుంచి ఏదైతే ఉండవలసిన పాతలో ఉండకుండా వీ సా ఇట్ అండ్ ఈవెన్ అది ఎంటర్ అయ్యేటప్పుడు అంటే దే కన్ఫర్మ్డ్, అంటే మనం కేవలం గుడ్డిగా ఇస్రో చెప్పిందే నిజమని నమ్మాల్సిన అవసరం కూడా లేదు. ఈవెన్ బయట దేశాల్లో ఉన్న వారు కూడా అబ్జర్వ్ చేసి వాళ్ళు కూడా అసలు నిజం చెప్పాలంటే వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉన్నారండి. ఇప్పుడు ఎట్లా అంటే మీరు నాసాది నిన్న మీరు ట్వీట్ చూడండి, మీరు ఇంత సక్సెస్ఫుల్గా ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు చాలా భేష్ అని చెప్పేసి నాసావాడే చెప్పే పరిస్థితి. అంటే దే ఆర్ అప్రిషియేటింగ్, అంటే మన ఇండియన్స్ ఇన్ని వేల కిలోమీటర్ దూరం వెళ్ళి జస్ట్ ఒక 2 కిలోమీటర్తో చంద్రుడికి తోవ తెలిసిపోయింది మనకి, చంద్రుడు మనకి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. సో ఈజీగా అయితే ఇప్పుడు అదే కాకుండా ఇక్కడ జరిగింది ఏంటంటే ఇప్పుడు మన ప్రేక్షకులందరూ కూడా అడుగుతున్న విషయం ఏంటంటే దాంతో కమ్యూనికేట్ చేయాలి కదా, ఎలా చేస్తారు. అయితే ఇక్కడ 2 మార్గాలు ఉన్నాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఫోన్కి ఎవరైనా ఫోన్ చేయాలి అంటే ఐడియా నెట్వర్కో లేకపోతే జియో నెట్వర్కో లేకపోతే ఏదో ఒక నెట్వర్క్తో నాకు ఫోన్ చేస్తారు. అదే కనుక మీరు ఈ యొక్క చంద్రయాన్ 2తో మరి మాట్లాడాలనుకున్నా, విక్రమ్ ల్యాండర్తో మాట్లాడాలనుకున్నా, లేకపోతే అక్కడ నుంచి ఇమేజెస్ పంపాలి, అది అక్కడ నుంచి మీకు ఇమేజెస్ ఇవ్వాలన్నా మీరు దాన్ని పెట్టాలి అంటే దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఇండియన్ డీప్ స్పేస్ నెట్వర్క్ IDSN. ఇండియన్ డీప్ స్పేస్ నెట్వర్క్ అనేది మనం స్వతహాగా నిర్మించుకున్నాం, దాన్ని బయలాలు బెంగళూరు నుంచి దాన్ని ఆపరేట్ చేస్తారండి ఉంది, దాన్ని యాక్చువల్గా మన ECR లోనే నిర్మించారు. సో దాని సహాయంతో మనం వీటిని వీళ్ళతో మనం మాట్లాడుతున్నాం. అయితే ఈ 2 బయలాలలో ఉన్న ఈ స్ట్రక్చర్ ఎప్పుడు తయారు చేశారు అంటే 2008లోనే శాస్త్రవేత్తలు అప్పుడు చంద్రయాన్ 1 కోసం తయారు చేశారు. అండ్ అప్పట్లోనే దాని కెపాసిటీ ఏమిటి అంటే మనం ఒకవేళ అంగారక గ్రహాన్ని దాటి గురుగ్రహం దగ్గరికి ఏదైనా మిషన్ పంపించినా మన భారతదేశంలో అప్పటి దాన్ని అక్కడ నుంచి కూడా ట్రాక్ చేయొచ్చు, కమ్యూనికేట్ చేయవచ్చు, అంత పవర్ఫుల్ ఉంది. సో అట్లాంటి దాటి గురువు వరకు వెళ్ళినా కూడా కమ్యూనికేట్ చేయవచ్చు, దాంతో ట్రాక్ చేయవచ్చు, దానికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు, అది మనతో మాట్లాడవచ్చు. సో ఇప్పుడు మన ప్రేక్షకులు ఇంకా 13 రోజుల్లో అంటే అంత శక్తివంతమైన వ్యవస్థ మాట్లాడే శక్తి మనకు ఆల్రెడీ ఉంది, కాబట్టి ప్రయత్నం చేసే అవకాశం మనం శాస్త్రవేత్తలకు ఇవ్వాలనేది నేను కోరుతా ఉన్నాను. సో ఈ IDSN తో ఒకటి ఒక మార్గము. 2వ మార్గం ఏంటంటే DSN,
డీప్ స్పేస్ నెట్వర్క్. ఇది నాసాకి సంబంధించిన నెట్వర్క్ అనమాట. ఇది వీళ్ళు ఏం చేశారంటే, మనమేమో రెండే యాంటీనాస్ పెట్టుకున్నాం కదా, వారు సుమారుగా 60 ఉన్నాయండి. అది ఎక్కడెక్కడ ఉన్నాయి, అమెరికాలో ఉన్నాయి, మాడ్రిడ్లో ఉంది, అండ్ ఇక్కడ ఆస్ట్రేలియాలో క్యాన్బెరా ఉంటుంది, అక్కడ కూడా వారు ఈ వ్యవస్థను ఏర్పరచి పెట్టుకున్నారు. వారి శక్తి సామర్థ్యాలు ఎలా అంటే, ప్లూటోన్ దాటి వెళ్ళిన మిషన్తో కూడా వారు మాట్లాడే శక్తి ఆల్మోస్ట్ ఒక ఆల్మోస్ట్ వెళ్ళేదాకా వెళ్ళిపోవచ్చు. ప్లూటోన్ కూడా దాటి ఇప్పటికీ ఆ మిషన్స్తో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అయితే ప్రస్తుతం చంద్రయాన్ 1లో వారి హెల్ప్ని ఎక్స్టెండ్ చేశారు. ఈ ఇప్పుడు కూడా వారు దే ఆర్ అసోసియేటింగ్ విత్ అస్ అండి, ఎందుకంటే వాళ్ళ పేలోడ్ ఉంది అండ్ మనం ఇచ్చే రీసెర్చ్ వాళ్ళకి పనికి వస్తుంది, వాళ్ళతో మనకు కూడా అనుబంధం ఉంది కాబట్టి. సో ఇప్పుడు యాక్చువల్గా మన ఈ యొక్క చంద్రయాన్ 2 ఆర్ విక్రమ్ ల్యాండరు చంద్రుడి అంటే మనకు ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే, దిగే సమయంలో ఏదో ఇది చంద్రుడి చుట్టూ తిరుగుతుందండి. ఏది మన విక్రమ్ ల్యాండర్ కానీ ఆర్బిటర్ కానీ లాస్ట్ చంద్రుడి మీద దిగే సమయంలో కూడా 30 కిలోమీటర్లు బై 100 కిలోమీటర్లు, అతి దగ్గర ఉన్న పాయింట్ ఏమో 30 కిలోమీటర్లు, అతి దూరం ఉన్న పాయింట్ ఏమో 100 కిలోమీటర్లు. సో ఇక్కడ సమస్య ఏంటంటే, ఎగ్జాక్ట్ ఫిగర్స్ ఎక్కడ మనకు అధికారికంగా దొరకట్లేదు సార్. సో దగ్గరగా 1 గంట 1 అవర్ 20 మినిట్స్కి ఒకసారి అని ఒక సోర్సు, ఇంకో సోర్స్ ఏం చెప్తుందంటే, ప్రతి 80 నిమిషాల నుంచి 90 నిమిషాలు, ప్రతి 90 నిమిషాల నుంచి 120 నిమిషాల వరకు ఉన్న ప్రాంతంలో ఇది చక్కెర కొడుతుంది మన విక్రమ్ ల్యాండర్ అంత వేగంతో. ఎందుకంటే అంత వేగంతో తిరుగుతేనే కానీ మనం కక్షలో ఉండలేము. ఫర్ ఎగ్జాంపుల్, మనము భూమి నుంచి శాటిలైట్స్ని పంపిస్తాం, సెకండ్కి 7.9 కిలోమీటర్లతో తిరుగుతేనే అది భూమి చుట్టూ తిరుగుతూనే ఉంటుంది, అదర్వైజ్ భూమి లాగేస్తుంది. సో ఇన్ ద సేమ్ ప్రిన్సిపల్ ఇక్కడ కూడా అప్లై అవుతుంది. మన విక్రమ్ ల్యాండర్ మనము మనతో ఎప్పుడు విడిపోయింది ఆర్బిటర్తో, ఆర్బిటర్ చంద్రుడి కక్షలో ఎప్పుడు వెళ్ళింది, ఈ 2 సెప్టెంబర్ నాడు. సో అప్పటి నుంచి అవి ఆ కావాల్సిన వేగంతోనే చంద్రుడు ఆకర్షణతో అది లాగేస్తుంది, కొంత ఆర్బిటర్ లాగేస్తుంది, ఈవెన్ ల్యాండర్ కూడా లాగేస్తుంది. సో వీటి వేగంతో ఇవి తిరుగుతూ ఉన్నాయి. అయితే ఫైనల్గా దిగే ముందు ఇట్ హ్యాస్ సెంట్ ఎ సిగ్నల్, ఎవరు మన విక్రమ్ ల్యాండరు ఈ డిఎస్ఎన్తో మాట్లాడిన ఒక ఇన్ఫర్మేషన్ ఒకటి వచ్చింది. సో అమెరికా నెట్వర్క్తో మాట్లాడింది, ఇట్ హ్యాస్ సెంట్ ఎ సిగ్నల్ ప్యాకెట్ అని చెప్పేసి. అయితే ఇలా అలా జరిగినప్పుడు మన కొంతమంది ఏం చేస్తారంటే, నేను ఔత్సాహికులు డైరెక్ట్గా అమెరికాకి సంబంధించిన డిఎస్ఎన్ అధికారులతో మాట్లాడి, మీరైనా ఏమైనా చెప్పండి, మాది ఇలా జరిగింది, అసలు మీరు మాట్లాడుతున్నారా లేదా, మీకు లాస్ట్ ఎప్పుడు మా వాడు తప్పిపోయాడు విక్రము, లాస్ట్ మీతో ఎప్పుడు మాట్లాడాడు చెప్పండి అని చెప్పి వారితో మాట్లాడడం. అదే కాకుండా అది వెళ్లే ముందు దిగే ముందు ఒక సమయం అయితే, మళ్ళీ లాస్ట్ మూమెంట్లో కూడా ఆల్మోస్ట్ 13 మినిట్స్ సమయంలో కూడా ఏదో సిగ్నల్ అక్కడికి వాళ్ళకి వెళ్ళిందండి. ఇది ఔత్సాహికలు నాసా వాళ్ళ డేటాలో కనుకొని వాళ్ళు కాంటాక్ట్ చేశారు. మరి దీని సంగతి ఏమిటి అని అడిగితే, లేదు అది టెస్ట్ సిగ్నల్గా దానికి ఇన్స్ట్రక్షన్స్ పెట్టి ఉన్నట్టున్నారు శాస్త్రవేత్తలు, ఇస్రో శాస్త్రవేత్తలు, అలా వచ్చిందేమో అని వారు రిప్లై కూడా ఇవ్వడం జరిగింది. సో దీన్ని బట్టి 2.1 కిలోమీటర్ వరకు మనకి కమ్యూనికేషన్ ఉంది. ఈవెన్ ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన ఒక డేటా ఏమంటుందంటే, 2 కిలోమీటర్లు కాదండి, ఈవెన్ 0.3 కిలోమీటర్స్ వరకు, అంటే ఆల్మోస్ట్ 300 మీటర్స్ వరకు కూడా ఇట్ వాస్ స్టిల్ కమ్యూనికేటింగ్. అంటే మనం ఇప్పుడు మెల్లమెల్లంగా విశ్లేషణ మెల్లమెల్లంగా బయటకు వస్తుందండి. నిన్నటి వరకు ఏమనుకున్నాం 2.1 నుంచి కనుక్కోలేదన్నారు, బట్ టుడే వచ్చిన ఒక సోర్స్లో ఏమంటుందంటే, ఈవెన్ 0.3 మీటర్స్ 300 మీటర్స్ వరకు కూడా ఇట్ హాస్ ట్రై టు కాంటాక్ట్ విత్ అస్. అంటే ఆల్మోస్ట్ మీరు చెప్పిన ప్రాసెస్ ప్రకారం అది 12 సెకండ్ల ముందు దిగడానికి ముందు వరకు కూడా ఉంది. సో ఇట్ వాస్ ట్రయింగ్ అంటే, కానీ అసలు ఏం జరిగిందనేది మనకు తెలియట్లేదు. బట్ ఇక్కడ మనం చెప్పే ప్రయత్నం ఏం చేస్తున్నామంటే, ఈ 13 రోజుల ఆశ ఏదైతే శాస్త్రవేత్తలు మనకు కలిగిస్తున్నారో, మేము ట్రై చేస్తున్నాం అనే దానికి మనం ఇప్పుడు ఎవిడెన్స్ ఇవ్వడం ట్రై చేసాం. ఉంది ఎట్లా, ఐడిఎస్ఎన్ ఉంది, డిఎస్ఎన్ ఉంది, అవి ఎంత శక్తి సమర్థంగా ఉన్నాయి, గురుగ్రహం దగ్గర పంపించిన మిషన్స్తో కూడా మాట్లాడే శక్తి ఉంది, మొత్తం సౌరమండలం దాటి వెళ్ళిపోయిన దానిలతో కూడా మాట్లాడే శక్తి ఉన్న కలిగిన ఒక నెట్వర్క్ మన దగ్గర నుంచి ఉన్నాయి. సో ప్రయత్నం అయితే జరుగుతోంది. సో ఒకవేళ ఇఫ్ ఇట్ కెన్ రెస్పాండ్ వి విల్ హియర్ ఫ్రమ్. ఏదేమైనప్పటికీ ఇలా చంద్రుడి దక్షిణ ధ్రువ భాగంకి దగ్గరున్న ప్రాంతంలో దిగడం అనేది అఫ్కోర్స్ సాఫ్ట్ ల్యాండ్ కాకపోయినా హార్డ్ ల్యాండింగ్, ఎందుకంటే ఇప్పుడు ఇస్రో శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే, ఖచ్చితంగా మేము సాఫ్ట్ ల్యాండ్ అయిందని అయితే అనట్లేదు మేము అట్లాంటి. సో డెఫినెట్గా హార్డ్ ల్యాండే అయ్యింది. హార్డ్ ల్యాండ్ అయిన తర్వాత ఏం జరిగింది అనేది మేము ఇప్పుడు చెప్పలేమని అంటున్నారండి. సో ఇంకొక క్వశ్చన్ సార్, అంటే ఇంటర్నేషనల్ కమ్యూనిటీ, అంతర్జాతీయ సమాజం ఇండిజినస్గా సొంతంగా భారతదేశం తనంతట తాను అమెరికా ఎన్ని ఆంక్షలు పెట్టినా, రష్యాకి మనకి ఉన్న ఒప్పందాలు అమలు చేయకుండా రష్యా మీద ఒత్తిడి చేసినా, స్వయం శక్తితో పడుతూ లేస్తూ
ఎడ్ల బండి మీద రాకెట్ విడిభాగాలు పట్టుకెళ్ళిన దగ్గర నుంచి అవునండి ఎన్నో అవమానాలకు గురవుతూ ఎన్నో అవరోధాలు ఎదుర్కొంటూ ఎన్నోసార్లు పిఎస్ఎల్వి సముద్రంలో పడిపోతే మీకు కూడా తెలుసు. అవునండి, అది పోలార్ సీ లాంచ్ వెహికల్ అనేవారు మాట్లాడితే సముద్రంలో పడిపోతుందని వెటకారులాడేవారు. ఆ స్థితి నుంచి కూడా మనం ఇప్పుడు ఈ స్థాయికి ఈవెన్ అక్కడ ఆ ప్రాంతంలో తుంబా ప్రాంతంలో శాస్త్రవేత్త వెళ్తుంటే రాళ్లతో కొట్టేవాళ్ళు లోకల్ పీపుల్, వీరంతా ఎందుకు మీకు వెళ్ళిపోండి అని చెప్పేసి. ఆ పరిస్థితి నుంచి మనం ఈ స్థాయికి వెళ్ళినప్పుడు ఇన్ని ఆంక్షలు పెట్టినా వీళ్ళు స్వయం శక్తితో అంతరిక్ష రంగంలో చాలా దూసుకెళ్ళిపోతున్నారు. రష్యాకి అమెరికా చెప్పింది ఏంటంటే వీళ్ళు సాటిలైట్ అంతరిక్షానికి వాడరు, వీళ్ళు మిసైల్ వాడతారేమో, సేమ్ టెక్నాలజీ. క్రయోజెనిక్ ఇంజన్ మనం ఒక ఒప్పందం చేసుకుని రష్యాతో తీసుకుందాం అనుకున్నాం. తీసుకున్న సమయంలో అసలు అది వాడికి మింగుడు పడలేదు నాసా వాళ్ళకి, వాళ్ళు ఏదో రకంగా ట్రై చేస్తారు. అప్పుడే మనము పోకరన్ టెస్ట్ చేస్తే ఆ అవకాశాన్ని అదనగా తీసుకుని వీళ్ళు అణుశక్తి వాడతారు, అదనగా తీసుకుని వీళ్ళు ఏం చేస్తారంటే క్రయోజెనిక్ ఇంజన్ ని దెబ్బతీశారు వాళ్ళు. అంటే మీరు రష్యాని నివారించారు, మీరు వాళ్ళకి ఇవ్వద్దని చెప్పి. సో అలా నివారించడం నా క్వశ్చన్ ఏంటంటే ఇన్ని జరిగిన నేపథ్యంలో అవునండి ఇప్పుడు మనం సొంతంగా ఫోర్త్ నేషన్ సాఫ్ట్ ల్యాండింగ్ మూన్ మీద అనేది ఒకటి అవునండి ఇండియా ఎయిమ్డ్ అదే కదా, అదేనండి. రెండు సౌత్ పోలార్ దగ్గరలో అవునండి ఫస్ట్ నేషన్ అవ్వాలని. అవునండి, వాస్తవంగా చైనా చాంగే అనేది చాంగే 4 పంపించింది, అది వేరే విషయం. అవునండి, సో నా క్వశ్చన్ ఏంటంటే కొంతమంది అనేది సోషల్ మీడియాలో అడుగుతున్నా, నేను అడుగుతున్నాను, నేను అది రీసెర్చ్ చేసి వాళ్ళందరి ట్వీట్స్ నేను రాత్రి నుంచి చదివాను కాబట్టి. అవునండి, కొంతమంది అనుమానం అంటే సెబటైజ్ చేశారా ఇంటర్నేషనల్ కమ్యూనిటీ, చైనా కానీ ఇతరత్ర దేశాలు కానీ మనం దూసుకెళ్ళిపోతున్నాం అన్న కోరణంతో సెబటైజ్ చేసి ఆ మెషిన్ హ్యాక్ చేశారా, సైంటిఫిక్ గా నాకు తెలియదు. అవునండి, అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను. అయితే దీన్ని రెండు భాగాలుగా చెప్పాల్సి వస్తుంది. నేను ఒకవేళ సిగ్నల్ కట్ అయిపోయి మీతో మళ్ళీ గుర్తు చేయండి ఆ క్వశ్చన్కి. రెండు భాగాలు ఏమిటి అంటే, మొదటి భాగం జిఎస్ఎల్వి మార్క్ 3. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఈ మిషన్ని మనం జిఎస్ఎల్వి మార్క్ 2లో పంపుదాం అనుకున్నామండి. అయితే మార్క్ 2లో పంపించే సమయానికి దీన్ని ప్లాన్ చేసేటప్పుడు మార్క్ 2 కూడా మనకు అందుబాటులో లేదు. అయితే ఎప్పుడైతే అమెరికా రష్యాని నివారించిందో వీళ్ళకి ఇవ్వద్దని చెప్పి తర్వాత కాలంలో మన శాస్త్రవేత్తలు ఒక 25 సంవత్సరాల కష్టాంతో ఈ యొక్క క్రయోజెనిక్ ఇంజన్ని సొంతంగా మన గడ్డ మీదనే తయారు చేసుకునే శక్తి సామర్థ్యాలు సంపాదించండి. అయితే అందులో కూడా ఏం జరిగిందంటే ఈ యొక్క జిఎస్ఎల్వి ప్రోగ్రామ్కి మొదటి డైరెక్టర్ అయిన నంబి నారాయణ్, మన ప్రేక్షకులు ఒకసారి గూగుల్ చేస్తే తెలుస్తుంది, ఆ నంబి నారాయణ్ ఏం జరిగిందంటే అతన్ని వైట్ బీడ్తో ఉంటాం తెల్లగడ్డంతో ఉంటుంది అతన్ని పట్టుకుని జైల్లో వేశారు, నానా హింసలు పెట్టి చేస్తే. అంటే ఆయన మీద అభియోగం ఏంటంటే ఆయన ఎస్పినేజ్ అంటే గూఢచర్య కార్యక్రమాలకు పాల్పడ్డాడు, ఈ జిఎస్ఎల్వి ప్రోగ్రామ్ అసలు జిఎస్ఎల్వి ప్రోగ్రామే రెడీగా లేదు, దాని వివరాలు మాల్డీవియన్ లేడీస్కి ఆయన అందజేశాడు అని చెప్పి అది ఒక పొలిటికల్ దిస్ ఈజ్ అ క్లాసిక్ ఎగ్జాంపుల్ అనమాట అండి. అంటే అక్కడ ఎవరో కేరళకు సంబంధించిన మినిస్టర్ అతి ఉత్సాహం వల్ల ఆయన అలా ఇబ్బందికి గురైంది అనేది ఒక వాదన ఉంది. మొత్తానికైతే ఆయనని జైల్లో వేశారు, 15 సంవత్సరాల తర్వాత ఆయన నిరపరాధి అని చెప్పి హైకోర్టు చెప్పింది. సో అంటే అది ఒక ఒక్కొక్కసారి ఏమంటారంటే కొంతమంది ఏమంటారంటే ఇది అమెరికా వాళ్ళే కావాల్చుకొని చేశారు, ఎందుకంటే వీరు కనుక క్రయోజెనిక్ ఇంజన్ సొంతంగా వీళ్ళు చేసుకోగలిగితే వాళ్ళు ఏమన్నారు మీరు సాటిలైట్ మిసైల్స్ తయారు చేసుకుంటారు, ఇంతకు మీరు చెప్పినట్టుగా మిసైల్స్ తయారు చేయడమే కాకుండా వారి మీద ఆధారపడడం మనం మానేస్తాం కదా. ఇప్పుడు మనకి ఈరోజు టీవీ ఛానల్స్ చూస్తున్నాం, డిటిహెచ్ అందరికీ వస్తూ ఉంది, ఇవి ఇట్లాంటి సర్వీసెస్ రావాలంటే మీకు చాలా భారీ సాటిలైట్స్ మీకు మన భూమి కక్షలో ఉండాలండి. ఆ భారీ సాటిలైట్స్ని లాంచ్ చేసే శక్తి ప్రస్తుతం మీకు ఈ యొక్క ఏరియన్ స్పేస్ ఇట్లాంటి వేరే కంపెనీస్కే ఉన్నాయి, మన దగ్గర లేదు. ఒకవేళ మనమే సొంతంగా చేసుకుంటే వారి మీద ఆధారపడడం మానేస్తాం కదా. సో అందుగురించే అక్కడ దాన్ని ఒక సెబటైజ్ చేశారు అనే ఒక వాదన. అంటే ఇందాక మీరు మనం డిస్కస్ చేస్తుంది ఈ యొక్క విక్రమ్ ల్యాండర్ని మనం సబటైజ్ చేశారనేది మనం మాట్లాడుతున్నాం. సో మొదటగా అసలు ఈ విక్రమ్ ల్యాండర్ని కానీ చంద్రయాన్ 2ని కానీ కక్షలో పెట్టే వెహికల్కే వారు ముందే వాళ్ళు స్పాట్ పెట్టి దాన్ని మరి అడ్డుకట్టు పెద్ద ఆయన జైలుకి తీసుకొచ్చారు మొత్తం అంతా చేసి. అంటే మన దేశ శాస్త్రవేత్తలు ఎంతో కష్టపడుతుంటే ఒకవైపు ఎంతో వయప్రయాసాలు వారు గురవుతుంటే ఎలా వెనకలాగే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి అనేది మనకు తెలుస్తూ ఉంది. అయితే ఇదే కోవలోకి ఏం జరిగిందంటే గతంలో అంటే మరి ఈ విక్రమ్ ల్యాండర్ కట్ల ఏమైనా జరిగిందా అనే ఒక ఊహాగానాలు వస్తూ ఉన్నాయి. అయితే దీనికి కారణం ఏమిటి అంటే 2011 సమయంలో ఈ రష్యా వాళ్ళు ఫోబోస్ గ్రంట్ అని చెప్పి అంగారగ్రహం మీద పరిశోధన చేయడానికి చైనాతో కలిసి, అదొక చైనీస్ మిషన్ అందులో ఉంది, కలిసి పంపుదాం అనుకున్నారు. అయితే రష్యా టెక్నాలజికల్లీ చాలా అడ్వాన్స్, వాళ్ళు ఎన్నెన్నో మిషన్స్ చేశారు, అంతరిక్షం మీద పంపిన వాళ్ళు, మొదటి ఉపగ్రహాన్ని తయారు చేసి పంపిందే వాళ్ళు. అయితే చాలా అనూహ్యంగా ఏమైంది అంటే వారి యొక్క ఈ ఫోబోస్ గ్రంట్ ఏదైతే ఉందో అది భూమి కక్షను కూడా దాటలేకపోయింది, అండ్ కొన్ని రోజుల్లో మళ్ళీ భూమి మీద వచ్చి క్రాష్ అయిపోయింది. అది కూడా ఒక పెద్ద వార్త అయిందనమాట.
ఎక్కడ పడుతుందో ఎప్పుడు పడుతుందో తెలియదు. ఆల్మోస్ట్ ఒక పెద్ద పరిస్థితి, మీర్ స్టేషన్ లాగా దాన్ని చిత్రీకరించారు. అయితే అప్పట్లో ఒక బాగా వాదన ఏమి నడిచిందంటే, ఇది ఖచ్చితంగా అమెరికన్ హ్యాకర్స్ దీన్ని ప్రివేల్ అయిపోయి దీని సిస్టమ్ని హ్యాక్ చేసి చేశారు. ఇప్పుడు ఏమైందంటే మళ్ళీ ఆ వాదన మళ్ళీ తెర మీదకి వచ్చింది. ఇది ఖచ్చితంగా పాకిస్తాన్ చైనా వాడు మనం ముందు ఫస్ట్ పడి ఫస్ట్ నేషన్ కాకుండా ఉండడానికి చేశారు అని చెప్పేసి ఒక వాదన. పాకిస్తాన్ వాడు ఎలాగ మన మీద పడి ఏడుస్తున్నాడు, వాళ్ళు సైంటిఫిక్ మినిస్టర్ మనం చూసాం, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి చేస్తా ఉన్నారు, ఎట్లా వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ మన విద్యార్థులు పర్టికులర్ గా ప్రేక్షకులు కూడా తెలుసుకోవాల్సింది అంటే, ఒక పని చేద్దాం అనుకుంటే ఎంతమంది ఎన్ని రకాలుగా చేస్తారండి? అఫ్ కోర్స్ దీంట్లో అట్లాంటి ఏమీ సూచనలు అయితే లేవండి, హ్యాక్ చేశారు అనే సూచనలు అయితే లేవు. దీని ఖచ్చితంగా మన నల్లమూర్తి శ్రీధర్ గారు దీని గురించి వివరణ ఇవ్వాలి, హ్యాక్ చేశారా లేదా అనేది. అప్పట్లో ఈ ఫోబోస్ గ్రంట్ సమయంలో బహుశా మేము డిస్కస్ కూడా చేశాం టీవీలో. పాసిబుల్ అండి అసలు అది ఈ హస్ టు టెల్ అస్ హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అనేది. ఎందుకంటే ఇక్కడ చూడండి, మనం కంప్లీట్గా ఆర్టిఫిషియల్గా అంటే ఇప్పుడు నల్లమూర్తి శ్రీధర్ గారు మనం గతంలో చూసాం, మీ ఫోన్ ఒక మెసేజ్ వస్తే చాలు మీ ఫోన్ హ్యాక్ చేస్తాం. ఇది చేయగలిగినప్పుడు అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అది కూడా ఇది ఉంది కదండి. సో డెఫినెట్ గా అలా ఏదైనా జరిగి ఉండే పరిస్థితి, అంటే హ్యాకర్స్ ఏదైనా చేయగలిగే పరిస్థితి ఉంటుంది. దానికి సిగ్నల్ అయితే ఇప్పుడు చూడండి, మనం ఏమన్నాం ఫారెన్ కంట్రీలో ఉన్న వాళ్ళకి ముందే, ఇస్రో కన్నా ముందే వాళ్ళు ముందు స్టడీ చేసేసి మాకు వార్త. విచిత్రం ఏంటంటే ఇస్రో ప్రెస్ రిలీజ్ కన్నా ముందు, ఇస్రో ఇక్కడ లోకల్ రిసోర్సెస్ కన్నా ముందు వాళ్ళే మనకి కంగ్రాచులేట్స్ చెప్తున్నారు. వాళ్ళు మాట్లాడుకుంటూ నేను చూశాను యాక్చువల్గా. మొదటికి ఏమన్నారు, ఇప్పుడు 9 గంటల వరకు ఈ పాటికి చంద్రకక్షలు చేరుకుంది కదా అని ఒక అతను మెసేజ్ పెడితే, దానికి ఎంత ఉన్నప్పుడు మరి ఈ పాటికి ఒక గ్రాఫ్లో తేడా కనబడాలి కదా అని అన్నాడు. ఒక 5 నిమిషాల తర్వాత వచ్చేసింది, ఇమేజ్ వచ్చింది, కంగ్రాచులేషన్స్ ఇస్రో అని వాడు పెట్టాడు. సో ఐ వాజ్ అలర్ట్ టు ఆస్క్ హిమ్. సో ఈ విధంగా మనకి ఏం తెలుస్తుంది అంటే, దేర్ ఆర్ పీపుల్ బట్ ఒకటండి, దేర్ ఆర్ ఛాన్సెస్ బట్ మేబీ వీ కెనాట్ ఇట్లా అంటే. ఇక్కడ మనం ఒక ఇవాళ ఒక ప్రయత్నం చేస్తున్నాం మూర్తి గారు, ఈ డిస్కషన్ పెట్టడానికి కారణం ఏంటంటే, ఇలా నెట్లో ఫ్లోట్ అవుతున్న రకరకాల వాదనలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మనం డిస్కస్ చేస్తా ఉన్నాం. కాకపోతే ఒకటి ప్రేక్షకులు చెప్పేది ఏంటంటే, ఇస్రో శాస్త్రవేత్తలు అఫీషియల్గా రిలీజ్ ఇచ్చి ముందుగా వచ్చే ఒక విధానం ఉన్నదండి. ఇదిగో ఇమేజు, ఆయన ఒకటి ఇస్రో చైర్మన్ గారు చెప్పారని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఎక్కడగా మౌఖికంగా ఇలా అనే చెప్పిన పరిస్థితి లేదు. ఎవరో విని ఎవరితో మాట్లాడి వచ్చిన వాదనలే మనకి ఎక్కువ సర్క్యులేట్ అవుతుంది. ఇస్రో ధృవీకరించే వరకు నమ్మొద్దు. నమ్మక్. సో రఘు గారు, ఇప్పుడు ఆర్బిటర్ పంపించిన ఇమేజ్ హై రిజల్యూషన్ ఇమేజ్, సో ఎంతవరకు వెళ్ళే కెపాసిటీ ఉంది ఆర్బిటర్కి? ఎందుకంటే 100 కిలోమీటర్ల పైన తిరుగుతుంది చంద్రుడు చుట్టూ. అవునండి. సో ఏ రేంజ్కి వెళ్ళే ఇమేజెస్ తీయగలదు? ఇప్పుడు చూడండి, శాస్త్రవేత్తలు ఈరోజు మళ్ళీ ఒక స్టేట్మెంట్ వాళ్ళని కోట్ చేస్తూ వచ్చింది. ఇప్పుడైతే 100 కిలోమీటర్ దూరంలో ఉంది, అవసరమైతే మేము ఈవెన్ 50 కిలోమీటర్ దగ్గరికి వెళ్ళి కూడా మేము ఇమేజెస్ తీయడానికి ప్రయత్నం చేస్తాం అని చెప్పి ఇస్రో వర్గాల్ని కోట్ చేస్తూ వచ్చింది. అయితే మన ప్రేక్షకులు అర్థం చేసుకోవడానికి ఈ రెజల్యూషన్ ఏమిటి, ఈ గొడవ ఏంటి, అసలు ఏంటి అని చెప్పి అంటే, మనందరికి తెలుసు గతంలో ఉరి సెక్టార్లో దుండగులు పాకిస్తాన్ నుంచి వచ్చి మన ఉగ్రవాదులు వచ్చి మన జవాన్లు వాళ్ళు హతమార్చి వాళ్ళు వెళ్ళిపోయిన పరిస్థితి మనం పాకిస్తాన్కి చెప్పాం. చూడండి మీ వైపు నుంచి వస్తున్నారు అంటే, అబ్బాయి అట్లాంటిది ఏమీ లేదు, మా దగ్గర అట్లాంటిది లేనే లేదు అని అన్నారు. సో వారికి ఒక బుద్ధి చెప్పాలనే ఆలోచన మన భారత ప్రభుత్వం చేసినప్పుడు ఇస్రో సహకారం తీసుకున్నామండి. అయితే ఇస్రో సహకారం తీసుకున్నప్పుడు కాటోసాట్2 సిరీస్లో ఉన్న ఉపగ్రహాలని మనం వాడాం. ఆ కాటోసాట్2 సిరీస్లో ఉన్న ఉపగ్రహాలు ఏం చేస్తాయంటే, అది భూమి నుంచి 600 కిలోమీటర్ దూరంలో ఉంటాయి. సెకండ్కి ఏ ఉపగ్రహమైనా లో ఎర్త్ ఆర్బిట్లో ఉన్న ఉపగ్రహం ఏదైనా ఉంటే సెకండ్కి 7.9 కిలోమీటర్ల వేగంతో తిరగాలండి. సెకండ్కి కిలోమీటర్ పర్ సెకండ్, 7.8 కిలోమీటర్లు సెకండ్కి తిరగాలి. అంత వేగంతో తిరగాలి. అంత వేగంతో తిరుగుతూ భూమి నుంచి 600 కిలోమీటర్ దూరంలో ఉండి భూమి మీద ఒక 60 సెంటీమీటర్ ఆబ్జెక్ట్ని ఈజీగా గుర్తుపట్టగలుగుతుంది కాటోసాట్2 సిరీస్ యొక్క ఉపగ్రహం. అంటే ఒక మనిషి వాడు నిలబడితే వాడు మనిషా కాదా అనే తెలుసుకునే పరిస్థితి దానికి ఉంది. సో దాని యొక్క సహాయంతో మనం ఏం చేసాము అంటే, ఈ యొక్క ఉగ్రవాదులను వెలుగు తీసిన పరిస్థితి, వాళ్ళ స్థావరాలను కనుక్కొని అది ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసింది, ఇస్రో నుంచి తీసుకుని డిఫెన్స్ వారికి ఇస్తే మనం సర్జికల్ స్ట్రైక్ చేసాం. సో అట్లాంటిది ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాము అంటేనండి, కాటోసాట్3 చేయబోతా ఉన్నాం. దాంట్లో 25 సెంటీమీటర్ అప్రోచ్ చేస్తున్నాం. సో 25 సెంటీమీటర్ కూడా తీయగలదు ఇమేజ్. ఇప్పుడు అదేమో 60 సెంటీమీటర్ కాటోసాట్2 ఏంటంటే దానికి అప్గ్రేడెడ్ వర్షనే కాటోసాట్3 పంపాలండి. నెక్స్ట్ మంత్ మన శాస్త్రవేత్తలు ప్లాన్ చేస్తున్నారు. సో ఇట్లాంటి పవర్ఫుల్ ఇమేజింగ్ సిస్టమ్తో పెట్టి పంపించాం మనం ఈ యొక్క చంద్రయాన్2 ఆర్బిటర్ని. ఇంకా ఇస్రో చైర్మన్ మనం చెప్తా ఉన్నారు, ఇంతవరకు ఇంత పవర్ఫుల్ కెమెరాస్తో ఎవరు
పంపలేదు. అది మేము మొదటిసారి పంపిస్తున్నాం. అదే కాకుండా ఇట్లాంటి ఎన్నో అడ్వాన్స్డ్ సిస్టమ్స్, చేజ్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ ఉన్నదండి. గతంలో ఈ చేజ్ అనే ఇన్స్ట్రుమెంటే చంద్రుడి యొక్క వాతావరణంలో వాటర్ వేపర్ ఉందని కనుక్కున్నది. చంద్రయాన్ 1లో చేజ్ 1 అది, ఇదేమో చేజ్ 2 అనమాట. ఇట్లాంటి ఒక 8 పరికరాలు దీనికి ఉన్నాయి. అండ్ ఇంకోటి, ఇది 1 సంవత్సరం వరకే మేము అని అనుకున్నాం. ఇది 7 సంవత్సరాల వరకు కూడా మనకి సేవలు అందించబోతా ఉంది. డెఫినెట్గా దీంట్లో నుంచి కూడా కొత్త కొత్త డిస్కవరీస్, విశ్వానికి తెలియని ఎన్నో నిజాలు మనము దీనిలో వస్తాయని ఒక ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో డెఫినెట్గా ఈ యొక్క ఆర్బిటర్నే యూజ్ చేసుకొని నెక్స్ట్ 14 డేస్లో, ఎందుకంటే ఇప్పటికైతే ఒక ఇమేజ్ అని అన్నారు, ఇంకా చాలా ఇమేజెస్ తీస్తూ ఉండవచ్చునండి. శాస్త్రవేత్తలు అనాలిసిస్ చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళకు ఉన్న రెస్ట్రిక్షన్స్ని, వారికి ఉన్న పరిమితులను బట్టి దాన్ని ఎప్పుడు చెప్పాలి, ఏ టైంలో చెప్పాలి అని చూస్తుండొచ్చు. కాబట్టి కాకపోతే ఇప్పుడు ఏం చేస్తుందంటే, ఇస్రో నుంచి వచ్చిన ఇమేజెస్ ఏవి, ఇస్రో నుంచి వస్తున్న ఇమేజెస్ అని చెప్పి అపోలో మిషన్కి సంబంధించిన ఒక ఫోటోని నేను చూశానండి. చంద్రుడిదే ఇమేజ్ అది. అందులో ఈవెన్ క్లియర్ కట్గా ఏదో చిన్నగా అక్కడ దిగినట్టుగా ఉన్నట్టుగా కనబడతా ఉంది కూడా. అది చేసి ఇది మన విక్రమ్ అంటే, ఇప్పుడు మామూలు ప్రజానికం అంత చూసే అవకాశం ఉండదు, అంత క్లియర్గా చూసి తెలుసుకునే అవకాశం ఉండదు, కానీ అది మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. సో దయచేసి అట్లాంటివి ఏమన్నా మీ దృష్టికి వస్తే దాన్ని ఇగ్నోర్ చేయండి, అది ధృవీకరణ. ఓపండి, మనం కమ్యూనికేషన్ మళ్ళీ ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం అయితే ఉంది. కొట్టిపారేయలేమండి. ఓకే, ఇప్పుడు ఇస్రో కమింగ్ మిషన్స్ ఏంటి రాబోయే రోజుల్లో? అయితే ఇది ఇక్కడికి వెళ్లే ముందు ఇక్కడ ఒక అంశం మనం చూడాలి, మిస్ అయింది ఏంటంటే, ఇది దిగే క్రమంలో కొన్ని విచిత్రమైన వ్యవహారం జరిగిందండి. అంటే అందులో దాన్ని కూడా రకరకాల వాదనలు ఉన్నాయి. ఈ 13 నిమిషం సమయంలో ఏం జరిగింది అనేది ఇప్పుడు శాస్త్రవేత్తలు పోస్ట్మార్టం ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. ఒక అందులో కూడా రకరకాల వాదనలు వస్తూ ఉన్నాయి. ఒకటైతే మనం ఇవాళ మనం డిస్కస్ చేసింది ఏంటంటే, అనుకున్న విధంగా అది చేసి ఉండవచ్చునని ఒకటి, లేదా ఇప్పుడున్న డేటా నుంచి వస్తున్న దాంట్లో ఏంటంటే అది మొత్తం కంప్లీట్గా బోర్లో పడిపోయి, అంటే ఇలా దిగాల్సింది, ఇలా దిగి ఉండవచ్చు, లేదా ఇలా సైడ్ వైజ్లో దిగిపోయిన పరిస్థితి కూడా ఉంది అని చెప్పి. బోర్లో పడిపోతే సౌర ఫలకాలు కాంతి ద్వారా మళ్ళీ జనరేట్ అవడం కష్టం. సౌర ఫలకాలు కానీ ఈవెన్ మీకు యాంటీనాస్ని విప్పుకొని కమ్యూనికేట్ చేసుకోవడం కానీ ఏవి రాదు. ఆర్ సైడ్ వైస్లో పడిన అవకాశం కూడా ఉంది. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది పడిన తర్వాత రోవర్ అయితే బయటికి రావచ్చు కదా అని చెప్పేసి. సో రోవర్ కూడా రావాలంటే మీరు ల్యాండర్ కమ్యూనికేట్ చేయాలి. కమ్యూనికేషనే కాకుండా ర్యాంప్ ఓపెన్ కావాలి. మీకు అది ఎట్లా ఉందంటే, ల్యాండర్ ఇలా దిగిన తర్వాత ఈ ర్యాంప్ ఇలా ఓపెన్ కావాలి. ఆ ర్యాంప్ మీద నడుచుకుంటూ అది కిందికి రావాలండి. సో ఈవెన్ అంటే చాలా చిన్న పిల్లలు నాకు మెసేజ్ చేసి అడుగుతా ఉన్నారు, సార్ అట్లాంటి ఏమైనా అవకాశం ఉందా? అట్లా కూడా చిన్నపిల్లలే, ఇప్పుడు 10 సంవత్సరాల పిల్లాడు ఇస్రోకు లెటర్ రాశాడు, అద్భుతంగా రాసి మీ స్ఫూర్తి, నెక్స్ట్ జనరేషన్ కి మీరే స్ఫూర్తి. ఇస్రో శాస్త్రవేత్తలు అద్భుతం సాధించారు, కమ్యూనికేట్ చేస్తారు ఖాయంగా, మళ్ళీ చంద్రయాన్ 3 స్టార్ట్ అవ్వాలి అంటూ రాస్తారు. సో ఖచ్చితంగా చేయాల్సిన అవసరం అయితే చాలా ఉంది సార్. అయితే నేను ఈ ప్రోగ్రామ్ లో మన ప్రేక్షకులకు నా నంబర్ చెప్తాను, వాట్సాప్ నంబర్. సో ఎవరికైనా అట్లాంటి డౌట్స్ ఉంటే వారికి ఈవెన్ అప్డేట్స్ కూడా నేను చెప్పడానికి చేస్తాను. సో మీరు పెన్ పెన్సిల్ పేపర్ రెడీగా పెట్టుకోండి, చెప్తాను. సో ఇప్పుడు మీ ప్రశ్నకు వచ్చినట్లయితే, ఇప్పుడు చూడండి, ఇస్రో సంస్థ అంటే ప్రధానమంత్రి గారు శివన్ గారిని మనము తీసుకొని ఆయన ఎందుకు చెప్పారంటే, ఇస్రో మీద మనం ఎంత పెద్ద బాధ్యతలు పెట్టాం చూడండి. ఒకవైపు మన దైనందిన జీవితంలో సామాన్య మానవుడి జీవితాన్ని మెరుగుపరిచే ఒక టెక్నాలజీ, ఈరోజు మనం టీవీ ఛానల్స్ చూస్తున్నాం అనుకుంటాం, వెదర్ చూస్తున్నాం, వెదర్ రిపోర్ట్ ఎన్ని రకాలుగా, రిమోటెస్టెస్ట్ ఆఫ్ ది ఏరియాస్లో యాక్సెస్ ఏమన్నా హెల్త్ కానీ ఏమైనా ఇస్తున్నాము అంటే ఆ బాధ్యత శాస్త్రవేత్తల మీద పెట్టామండి. అంటే డే టు డే లైఫ్ కోసం ఇస్రో మీద ఆధారపడతా ఉన్నాం. రక్షణ రంగంలో మన దేశాన్ని భద్రత చేసుకోవడాని కోసం ఇస్రో మీద ఆధారపడతా ఉన్నాం. సుదూర అంతరిక్షంలో ఉన్న పరిశోధనలు చేసి విశ్వంలో కేవలం కొందరే చేస్తారని విరవీగుతున్న వాళ్ళకి బుద్ధి చెప్పడానికి కోసం ఇస్రోనే వాడతాను. ఇట్లాంటి ఎన్నో బాధ్యతలు, భారతదేశాన్ని భూభాగాన్ని ఉగ్రవాదం నుంచి కాపాడుకోవడానికి కూడా ఇస్రోనే వాడుకుంటాం. యూరి సెక్టార్ మీద దాడి తర్వాత పాకిస్తాన్ మీద అఫ్కోర్స్. అంటే ఇట్లాంటి సంస్థ ఉండాలి అని మన భారత్ లాంటి, అంటే 70 సంవత్సరాల క్రితం భారతదేశం ఎట్లయితే ఉందో, ఆకలి చావులతో చనిపోతున్న పరిస్థితి, అసలు ఫుడ్ లేని పరిస్థితిలో ఉండే ఎన్నో దేశాలు ఉన్నాయి, వారందరూ కూడా చూస్తున్నారు. మనం కూడా 63 నుంచి దీనికి మాత్రం ప్రయారిటీ ఇస్తా ఉన్నాం. అయితే మనం కూడా ఇవ్వాలరా, మనం బాగుపడాలంటే ఇగో ఇండియా నుంచి ఇది నేర్చుకోవాలనే పరిస్థితిలో వాళ్ళందరూ కూడా ఉన్నారండి. సో ఇట్లాంటి పరిశోధన చేస్తే ఈ సంస్థ లాంటి సంస్థలు మా దేశం కూడా ఉండాలి. మేము బాగుపడాలంటే ఖచ్చితంగా మనకి ఇస్రో లాంటి సంస్థ ఉండాలని అనుకుంటున్నారు. సో ఇప్పుడు రానున్న రోజుల్లో మనకి చాలా మంచి మిషన్స్ ఉన్నాయండి. లైక్ ఇప్పుడు నెక్స్ట్ ఇమీడియట్గా అఫ్కోర్స్ ఈ ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది. చంద్రయాన్ 2 మనకి పరిశోధన చేస్తూనే ఉంటుంది, నెక్స్ట్ రాబోయే ఇమిషన్స్లో మనకి ఇస్తూనే ఇన్ఫర్మేషన్ ఇస్తుంది.
అయితే ఇదే సుదూర అంతరిక్షంలో పరిశోధన గురించి మాట్లాడుకున్నట్లయితే, ఆర్ ఎర్త్ ఔటర్ స్పేస్లో పరిశోధన గురించి మాట్లాడుకున్నట్లయితే, గగన్యాన్ ఉన్నది మనకి. గగన్యాన్లో ఇప్పుడు దాంట్లో ముఖ్యమైన ఇప్పుడు థింగ్ ఏంటంటే, ఆల్రెడీ మనకి క్రూ మాడ్యూల్ రెడీగా ఉన్నదండి. శాస్త్రవేత్తలు వ్యోమగాములు వేసుకోవాల్సిన షూట్స్ కూడా ఆల్రెడీ చేసి పెట్టున్నారు. అయితే ఇప్పుడు మొన్న ఒక వార్త ఏమొచ్చిందంటే, ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఆస్ట్రోనాట్ అనేది ఒక ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో అతి తొందరలో మనకు ఆ లిస్ట్ రాబోతోంది. అయితే యాక్చువల్గా ఒరిజినల్గా ఏమనుకున్నారంటే, ముగ్గురు వ్యోమగాములను మనం పంపుదాం అనుకున్నాం, అందులో ఒక మహిళ కూడా ఉంటుందని మనం అందరం ఆశపడ్డాం. కాకపోతే ఆ మహిళ ఈ ఒక వ్యోమగాములని ఎయిర్ ఫోర్స్ పైలట్స్ నుంచే మనం తీసుకుంటా ఉన్నాం. అయితే ఇప్పుడు అంత ఎయిర్ ఫోర్స్ ఫ్లయింగ్ అవర్స్ ఉన్న వ్యక్తి మహిళ ఎవరు లేకపోవడం వల్ల ఇప్పుడు బహుశా మహిళ ఇందులో నుంచి ఉండకపోవచ్చు, ముగ్గురు మేల్సే ఉండే పరిస్థితి ఉంటుంది గగన్యాన్లో. సో ఇది అంతరిక్షానికి మనుషులు వెళ్తారు, భారతీయులు 2022లోనే 2022 అంటున్నారు, కానీ ఇస్రో చైర్మన్ అయితే అసలు 2021లోనే చేద్దామని చెప్పేసి ఆయన ముందుగా చేద్దామని ఒక ఆలోచనలో ఉన్నాడు. దాంట్లో కూడా చాలా థింగ్స్ ఉన్నాయండి. అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఇది ఒకవైపు అంతరిక్షాన్ని మనం వదలట్లేదు, అదే కాకుండా ఆదిత్య మిషన్ మనం ప్లాన్ చేస్తూ ఉన్నాం. సూర్యుడి మీద పరిశోధన చేసే మిషన్ ఏదైతే ఉందో దాన్ని కూడా నెక్స్ట్ ఇయర్లో దాన్ని పంపాలి. అదే కాకుండా మంగళ్యాన్ 2 ఇలా చాలా థింగ్స్ ఉన్నాయి. ఇదొక వైపు. అయితే నెక్స్ట్ మంత్ మనకి ఏంటంటే చాలా క్రూషియల్ మిషన్, ఇందాక నేను చెప్పాను కాటోసాట్ 3 మిషన్ని మన శాస్త్రవేత్తలు కక్షలో ప్రవేశపెట్టబోతా ఉన్నారు. ఇది మన దేశ రక్షణ అవసరాల కోసం చాలా అవసరం అనమాట. సో ఇది ఏం చేస్తుంది అంటే, మీకు ఒక 25 సెంటీమీటర్లో ఉన్న ఆబ్జెక్ట్ని కూడా ఈజీగా చూసే శక్తి ఉంటుంది. అయితే కాటోసాట్ 2 సిరీస్ గురించి మీకు చెప్పాను నేను. ఆ కాటోసాట్ 2 సిరీస్లో యూరీ సెక్టార్లో మనము దుండగలను మనం టెర్రరిస్ట్ల క్యాంప్స్ మనం పట్టుకున్నాం. సో ఆ కాటోసాట్ 2 సిరీస్లో ఉన్న ఉపగ్రహం లాంటి ఉపగ్రహం నాసా వాళ్ళ దగ్గర 1999లోనే ఉంది. వారు దాని సహాయంతో మనము పోఖరణ్ 2 మనం చేస్తున్నప్పుడు పసిగట్టుకున్నారు వాళ్ళు. అంటే చూడండి మనము, అంటే వారు ఎప్పుడో చేస్తే అంటే వాళ్ళు ఎన్ని అడ్డుకట్టలు వేస్తూ ఉన్నారండి, మనం కూడా ఏమాత్రం వెనకాడకుండా మనం కూడా ఆ ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. సో కాటోసాట్ 3 ఉంది మనకి రాను రోజుల్లో. అండ్ చాలా ముఖ్యమైన అంశం ఏమిటంటే, మన భారతదేశం అవసరాలు తీర్చడానికి ఎన్నైతే ఉపగ్రహాలు కావాలో అందులో కేవలం సగం మాత్రమే మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఇంకా ఒక 40 ఉపగ్రహాలు శాస్త్రవేత్తలు లాంచ్ చేయాలి. అయితే ఈ లాంచ్ చేయాలి అంటే మనకి సంవత్సరానికి కనుక కనీసం ఒక 12 చేసినా 3 సంవత్సరాలు అవుతాయి, 3 సంవత్సరాలు అవుతాయండి 12 లాంచ్లు చేసినా. ప్రస్తుతం మనము 8 లాంచ్లు చేయగలుగుతా ఉన్నాం. అయితే దీనికోసం మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్ కూడా శాంక్షన్ చేసింది. ఆ బడ్జెట్ ఎంత శాంక్షన్ చేసిందని చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. అది ఎట్లా అంటే, 2019 నుంచి 2022 కల్లా ఒక దగ్గరగా ఒక 30 PSLV 10 GSLV శాంక్షన్ చేసిందండి. ఇప్పటికే 4 వాడాము అందరం. సో దీని కొరకు ఒక 10,000 కోట్లని కేటాయించింది బడ్జెట్. కానీ అది గ్రేట్ అని మనం ఇప్పుడు అనుకోవచ్చు. ఇంతమంది బడ్జెట్ పోల్చి చూస్తే అది ఏమీ కాదు. అదే కనుక మీరు నాసాతో పోల్చి చూసారనుకోండి, సూర్యుడి మీద పరిశోధన చేయడానికి పార్కర్ ప్రోబ్ అనే దాన్ని పంపించారు. ఆ ఒక్క ప్రాజెక్ట్ కాస్ట్ 10,500 కోట్లు. మన దేశీయ అవసరాలు తీర్చడానికి మనం పంపబోయే ఉపగ్రహాల సంఖ్య 40 వెచ్చిస్తుంది 10,000 కోట్లు. అంటే ఎంత తక్కువ కేటాయింపు మన శాస్త్రవేత్తలకు జరుగుతుంది అనేది ఇక్కడ మనకు తెలుస్తూ ఉందండి. సో అట్లాంటి పరిస్థితుల్లో కూడా మన శాస్త్రవేత్తలు ఇవన్నీ సాధిస్తూ చేస్తూ ఉన్నారు. సో ఒకసారి నా నంబర్ చెప్తాను, తర్వాత మీ క్వశ్చన్స్. సో మీరు నా నంబరు 7993482012. మళ్ళీ చెప్తానండి, 7993482012 7993482012 ఇది నా నంబర్ అండి. ఎవరికైనా సందేహాలు ఉంటే వాట్సాప్ చేయండి, కాల్ చేస్తే నేను ఎత్తను. ఎత్తే పరిస్థితి అందులో ఉంటుంది, చాలా మంది చేస్తూ ఉన్నారు. సో దయచేసి ఎవరికన్నా పర్టికులర్గా వి వెల్కమ్ చిల్డ్రన్. అండ్ రాను రోజుల్లో TV5 కూడా మనం కలిసి వి విల్ డూ సమ్ యాక్టివిటీ అండి. ఈ యొక్క ఏదైతే ఇంట్రెస్ట్ జనరేట్ అయిందో ఆ ఇంట్రెస్ట్ని మనం ఇంకా సస్టైన్ చేసుకుంటూ, గతంలో 2008లో కూడా చంద్రయాన్ 1 లాంచ్ అయినప్పుడు లాంచ్ అయిన తర్వాత ఒక కేక్ను కూడా మనం అక్కడ కట్ చేసిన పరిస్థితి. సో ఆ ఒక సంస్కృతి అనేది TV5లో ఉంది. సో డెఫినెట్గా ఎవరికైనా ఏమైనా సందేహాలు కానీ ఉన్నా, ఏమైనా కెరీర్ని ఎలా ప్లాన్ చేసుకోవాలనే ఆలోచన ఉన్నా, దే కెన్ స్టిల్ కాంటాక్ట్. థ్యాంక్ యూ అండి.